So good morning students. Mana second BSc mathematics lone unit 1 lone sequence start chesam. Ee sequence lone already kuda mana 8 videos chesam. 8 classes cheppukunam. Alage cosi first theorem cheppukunam. Cosi first theorem tarvata inkoka theorem kuda cheppam. Ide avutundante idi kuda chaala important theorem. Cosi first theorem important theorem. Aa next theorem kuda important. Ide entante cosi second theorem on limits. Cosi second theorem on limits అన్నది మనకి స్టేటెడ్ ప్రూ cosi second theorem on limits అని ఇస్తారు క్వశ్చన్ అప్పుడు మన స్టేట్మెంట్ రాస్తాం స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ సెట్ S సీక్వెన్స్ SN అంటే ఇలా రాస్తాం సెట్ SN ఇస్ ఏ సీక్వెన్స్ సచ్ దట్ SN greater than 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు N అండ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు SN plus 1 by SN equal to L అని ఇస్తే మనం ఏం ప్రూవ్ చేయాలి దెన్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ nth రూట్ sn equal to ఎలా అని చెప్పాలి nth రూట్ sn అంటే sn పవర్ 1 by n equal to ఎలా అని చెప్పాలి మనకి ఎలా ఇస్తారు క్వశ్చన్ స్టేటెడ్ ప్రూ cosi సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్ అని అడగొచ్చు లేదా ఒకసారి స్టేట్మెంట్ ఇది ఆడ్ ఇచ్చేస్తారు స్టేట్మెంట్ ఏంటి ఇఫ్ సెట్ sn ఇస్ ఎ సీక్వెన్స్ సచ్ దట్ sn గ్రేటర్ దన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అండ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ sn plus 1 by sn equal to l దెన్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ nth రూట్ sn equal to l nth రూట్ sn అంటే మీనింగ్ ఏంటంటే sn పవర్ 1 by n equal to l అని ఇప్పుడు ఫస్ట్ మనం సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని ఇచ్చారు కదా అందువల్ల మనం లెట్ sn ఈక్వల్ టు sn గ్రేటర్ దన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని తీసుకున్నాం అండ్ ఇంకోటి ఏంటి లిమిట్ n టెండ్స్ టు sn ప్లస్ 1 బై sn ఈక్వల్ టు l అని తీసుకున్నాం లిమిట్ n టెండ్స్ టు sn ప్లస్ 1 బై sn ఈక్వల్ టు l అని తీసుకుంటే ఇప్పుడు ఈ టూ కండిషన్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి నౌ వి ప్రూవ్ దట్ లిమిట్ n టెండ్స్ టు nth రూట్ sn ఈక్వల్ టు l అని చెప్పాలి దీనికోసం ఒక డిఫైన్ చేసుకుంటున్నాం tn అని ఇది గుర్తుంచుకోవాలి డిఫైన్ ఏ సీక్వెన్స్ tn యాజ్ t1 ఈక్వల్ టు s1 అని t2 ఈక్వల్ టు s2 బై s1 అని t3 ఈక్వల్ టు s3 బై s2 అని సో ఆన్ tn ఈక్వల్ టు ఇది చూడండి ఇక్కడ s2 ఉంటే 2 మైనస్ 1 1 కదా s3 ఉంటే 3 మైనస్ 1 2 కదా tn ఈక్వల్ టు ఎంత అవుతుంది t3 అయితే s3 బై s2 tn అంటే అవుతుంది sn బై n లోంచి ఒకటి తగ్గుతుంది అన్నమాట sn బై sn minus 1 tn equal to sn by sn minus 1 ఇవన్నీ మల్టిప్లై చేస్తాను t1 into t2 into so t3 into so on tn t1 అంటే s1 t2 అంటే s2 by s1 t3 అంటే s3 by s2 so on లాస్ట్ ది tn అంటే sn by sn దీని ముందు టర్మ్ ఏమవుతుంది s3 కి అయితే అవుతుంది s3 by s2 ముందు టర్మ్ s2 by s1 కదా అలాగే sn by s minus 1 ముందు టర్మ్ ఏమవుతుంది ఇందులో ఒకటి తగ్గుతుంది అంటే sn minus 1 m minus 1 లో ఒకటి అవుతుంది అంటే n minus 2 ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతే s1 s1 s2 s2 ఈ మిడిల్ లో s3 s3 అవుతుంది sn minus 2 s sn minus 1 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ sn ఉంటుంది అన్నమాట అన్ని క్యాన్సిల్ అయితే అంటే ఏమవుతుంది t1 t2 t3 so on tn equal to ఎంత అవుతుంది అంటే s1 వచ్చింది దాన్ని ఏమవుతుంది అంటే 1 అనుకున్నాం మనకి ఏం తెలుసు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ వాడు ఇచ్చింది అన్నమాట లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ sn ప్లస్ 1 బై sn ఈక్వల్ టు ఎలా అని తెలుసు కదా లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ sn ప్లస్ 1 బై sn ఈక్వల్ టు ఎలా అయితే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ sn బై sn మైనస్ 1 కూడా ఎంత అవుతుందంటే అది n టెండ్స్ టు ఇన్ఫినిటీ కదా అందువల్ల sn ప్లస్ 1 బై sn ఈక్వల్ టు ఎలా అయితే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ sn బై sn మైనస్ 1 కూడా రెండు n టెండ్స్ టు ఇన్ఫినిటీ కి అంతర కావన దీని వాల్యూ కూడా ఎంత అవుతుందంటే ఎలా అవుతుంది ఇప్పుడు మనకి ఏమవుతుంది ఎందుకంటే n టెండ్స్ టు ఇన్ఫినిటీ అయింది అనుకోండి n మైనస్ 1 టెండ్స్ టు కూడా ఎంత అవుతుంది అంటే n టెండ్స్ టు ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు n మైనస్ 1 టెండ్స్ టు కూడా ఎంత అవుతుంది అంటే ఇన్ఫినిటీ అవుతుంది ఇక్కడ n ప్లేస్ లో n మైనస్ 1 రీప్లేస్ చేశారు m ప్లేస్ లో n మైనస్ 1 రాసుకుంటే ఏమవుతుంది లిమిట్ n మైనస్ 1 టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి n మైనస్ 1 ప్లస్ 1 అంటే sn పై అవుతుంది అందువల్ల లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ కూడా n మైనస్ 1 అవుతుంది లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ sn ప్లస్ 1 బై sn ఈక్వల్ టు l అయితే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ sn బై s మైనస్ 1 ఈక్వల్ టు కూడా ఎంత అవుతుంది అంటే l అవుతుంది ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ sn బై sn మైనస్ 1 ఎంత అనుకున్నాం మనం sn బై sn మైనస్ 1 అంటే ఎంత దాని వాల్యూ tn అన్నమాట sn by sn minus 1 plus tn రాసాం అంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ tn ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఎలా అవుతుంది
ఇదలా ఉంచండి ఇప్పుడు మనకి ముందు దీని తీరంగా మనం క్లాస్ 8 లో అంటే లెక్చర్ 8 లో మనం ఒక తీరం చేసుకున్నాం అదేంటి బైనోమియల్ తీరం ఆ తీరంనే బైయాపో తీరం అని రాశాను ఎందుకంటే నోట్స్ లో మనకు పైనే ఉంటది అది బైనోమియల్ తీరం నేను ఏంటి రాసుకున్నాను ఆ తీరం ఏంటి రాసి చెప్పుకున్నాం Sn greater than 0 for all n belongs to and limit n tends to infinity to Sn equal to L అయితే limit n tends to infinity to S1, S2, so on, Sn 1 by n equal to L అని రాసుకున్నాం ఇది మనం లెక్చర్ 8 లో క్లాస్ 8 లో చెప్పుకున్నాం దీని ముందు వీడియో అన్నమాట ఈక్వల్ టు L అవుతుందని చెప్పుకున్నాం కదా అదే దాని ప్రకారం ఇక్కడ S limit n tends to Sn equal to L అయితే limit n tends to infinity to S1, S2, so on, Sn 1 to 1 by n equal to L అవుతుంది ఇక్కడ Sn ప్లేస్ లో Tn వచ్చింది అంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Tn ఈక్వల్ టు L అండ్ Tn గ్రేటర్ దన్ 0 అన్నమాట Tn గ్రేటర్ దన్ 0 ఎందుకు అవుతుంది అంటే S1 గ్రేటర్ దన్ 0 కదా అంటే T1 గ్రేటర్ దన్ 0 S2 పాజిటివ్ S1 పాజిటివ్ అంటే T2 పాజిటివ్ సో ఆన్ Tn పాజిటివ్ అందువల్ల లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Tn ఈక్వల్ టు L అంటే Tn గ్రేటర్ దన్ 0 అయింది ఈ థియరం లో Sn ప్లేస్ లో Tn వస్తుంది అన్నమాట ఆ థియరం ప్రకారం Sn ప్లస్ లో Tn రాస్తే అవుతుంది మనకి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Tn ఈక్వల్ టు L అయితే అవుతుంది లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ S1 S2 సో ఆన్ అదే T1 T2 సో ఆన్ Tn ఓల్డ్ టు పవర్ 1 బై n ఈక్వల్ టు అవుతుంది అంటే L Sn ప్లస్ లో Tn రాస్తాం ఇప్పుడు ఫ్రమ్ 1 ని 8 దశలో మనకి ఈ T1 T2 T3 సో ఆన్ Tn అన్న దేనికి ఈక్వల్ Sn కదా ఈక్వల్ అందువల్ల లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఈ వాల్యూ Sn ఓల్డ్ టు పవర్ 1 బై n ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే L మనం ఏం చెప్పాలి లిమిట్ n టెండ్స్ టు Sn పవర్ 1 బై n ఈక్వల్ టు L అంటే ఏమవుతుంది ఎంత రూట్ ఆఫ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎంత రూట్ ఆఫ్ Sn ఈక్వల్ టు L ఇది కోసి సెకండ్ థియరం అన్నమాట ఓకే నోట్ చేసుకోండి క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసి ఓకే ఇప్పుడు కోసి సెకండ్ థియరం మనం లిమిట్స్ చేసాం కదా దీని మీద మనం ఒక ప్రాబ్లం చెప్తున్నాను ఒక ప్రాబ్లం మాత్రం చెప్తున్నాను సెకండ్ ప్రాబ్లం వేరే చెప్తాను మనం కోసి సెకండ్ థియరం ఆన్ లిమిట్స్ ని యూజ్ చేసే ఒక థియరం ఏంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే సో దట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు ఎంత రూట్ n ఈక్వల్ టు 1 అని చెప్పాలి సో దట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు ఎంత రూట్ n ఈక్వల్ టు 1 అని చెప్పాలి దాని కోసం మనం లెట్ Sn ఈక్వల్ టు n అని తీసుకున్నాం లెట్ Sn ఈక్వల్ టు n రూట్ n ఉందంటే ఏమవుతుందంటే అది ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఉంటుంది రూట్ n వాల్యూ ఎప్పుడు పాజిటివ్ లో ఉంటాయి కావున మనం లెట్ Sn ఈక్వల్ టు n అండ్ n గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని తీసుకున్నాం ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని తీసుకుంటే ఇప్పుడు n ప్లస్ లో n ప్లస్ 1 రాసాం అనుకోండి ఏమవుతుంది Sn ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది n ప్లస్ 1 Sn ఈక్వల్ టు n అయితే Sn ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది n ప్లస్ 1 అవుతుంది ఇప్పుడు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn ప్లస్ 1 బై Sn చేస్తాం లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn ప్లస్ 1 బై Sn అని చేయాలని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం ఈ థియరంని ఈ ప్రాబ్లం దేని యూజ్ చేద్దాం అనుకుంటున్నాం కోసి సెకండ్ థియరం కోసి సెకండ్ థియరం స్టేట్మెంట్ తెలుసు కదా మనకి అదేంటి కోసి సెకండ్ థియరం స్టేట్మెంట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn ప్లస్ 1 బై Sn ఈక్వల్ టు L అయితే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ nth రూట్ Sn ఈక్వల్ టు L అన్నది అంటే ఇక్కడ ఇది n అనుకున్నాం కదా ఎంత రూట్ n ఈక్వల్ టు L అని రావాలంటే ఈ వాల్యూ ఫస్ట్ ఎంత దేనికి ఈక్వల్ అవుతుందో ఈ వాల్యూ కూడా దానికే ఈక్వల్ అవుతుంది అది కావున దానికోసం మనం లిమిట్ n టెండ్స్ టు Sn ప్లస్ 1 బై Sn చేస్తున్నాం లిమిట్ n టెండ్స్ టు Sn ప్లస్ 1 అంటే ఎంత n ప్లస్ 1 బై Sn అంటే ఎంత n లిమిట్ n టెండ్స్ టు Sn ప్లస్ బై Sn ప్లస్ 1 బై Sn ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు n అనేది ఏమవుతుంది బిలాంగ్స్ టు టూ టర్మ్స్ అంటే n బై n అంటే ఎంత అవుతుంది అంటే n బై n అంటే 1 ప్లస్ 1 బై n n అనేది రెండు రోడ్ల కింద రాశారు n బై n అంటే 1 అవుతుంది ప్లస్ 1 బై n ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నాం లిమిట్ అప్లై చేస్తే 1 ఇది కాన్స్టెంట్ 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ అంటే ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది అన్నమాట 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ అంటే 1 ప్లస్ 0 1 ప్లస్ 0 అంటే ఎంత 1 కదా అంటే ఫైనల్ గా ఏంటవుతుంది లిమిట్ n టెండ్స్ టు Sn ప్లస్ 1 బై Sn ఈక్వల్ టు 1 వచ్చింది Sn గ్రేటర్ దాన్ 0 అని తెలుసు అండ్ లిమిట్ n టెండ్స్ టు Sn ప్లస్ 1 బై Sn ఈక్వల్ టు 1 అని తెలుసు అదే మన కోసి సెకండ్ థియరం ఏం తెలుసు Sn గ్రేటర్ దాన్ 0 అండ్ లిమిట్ n టెండ్స్ టు Sn ప్లస్ 1 బై Sn ఈక్వల్ టు L అయితే
then limit f tends to infinity to n root sn equal to l అవుతుంది కదా ఇక్కడ l ప్లేస్ లో ఎంత వచ్చిందంటే 1 వచ్చింది limit f tends to infinity to sn plus 1 by sn equal to 1 అయింది అయితే అవుతుంది then limit f tends to infinity to n root sn equal to కూడా ఎంత అవుతుందంటే 1 అవుతుంది limit n root sn equal to 1 అయింది అనుకోండి మనకు దీని వాల్యూ 1 కదా equal to 1 అయింది అంటే అవుతుంది మనకి ఇక్కడ n root yes sir n root sn equal to 1 అని ఇక్కడ sn అంటే దేనికి ఈక్వల్ మనకి n కదా sn అనేది 1 కి ఈక్వల్ అవుతుందిటికి ఇక్కడ sn ప్లస్ ఎంత రాస్తున్నాను అంటే m రాస్తున్నాను లిమిట్ n tends to infinity sn plus 1 by sn equal to 1 అయితే లిమిట్ n tends to infinity n root sn equal to 1 అవుతుంది sn అంటే దేనికి ఈక్వల్ అంటే n అందువల్ల మన n root n equal to ఎంత అవుతుందంటే 1 అని చెప్పు ఇది క్వశ్చన్ సెకండ్ ఇది వేరే ప్రాబ్లం ఇది క్వశ్చన్ సెకండ్ థియరం యూజ్ చేస్తారు వేరే ప్రాబ్లం అన్నమాట వేరే ప్రాబ్లం ఏంటంటే సో దట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు 2n² - 5n + 7 / 3n² + 7 = 2 / 3 అని చెప్పాను ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లం అక్కడ n² n² న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ ఈక్వల్ గా ఉన్నాయి ఇక్కడ పైన n స్క్వేర్ ఉంది ఇక్కడ అందువల్ల ఇక్కడ న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం దేంతో డివైడ్ చేస్తాం అంటే n స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి లిమిట్ n టెండ్స్ టు 2n² - 5n + 7 హోల్ బై n² / 3n² + 7 / హోల్ బై n² n² అన్ని టర్మ్స్ కి చెందుతుంది కదా అంటే 2n² / n² - 5n / n² + 7 / n² హోల్ బై 3n² / n² plus 7 / n² ఇక్కడ n² n² క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది 2 మైనస్ n n క్యాన్సిల్ అయితే ఒక n ఉంటుంది 5 / n ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ అవడానికి ఏం లేదు 7 / n² 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 క్యాన్సిల్ అయిపోతే 3 7 / n² ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ కదా n ప్లస్ లో ఇన్ఫినిటీ రాస్తే 2 మైనస్ 5 / ఇన్ఫినిటీ ప్లస్ 7 / ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇన్ఫినిటీ ఏ బై 3 plus 7 by infinity square అంటే ఎంత అవుతుందంటే అంటే infinity equal to 2 5 by infinity అంటే ఎంత అవుతుందంటే 0 అవుతుంది అన్నమాట anything by infinity ఎంత అవుతుందంటే 0 5 by infinity value 0 ఇక్కడ ఏమవుతుంది 7 by infinity అంటే ఇది కూడా ఎంత అవుతుందంటే 0 7 by infinity value 0 3 plus మళ్ళీ ఇక్కడ కూడా ఎంత అవుతుంది 7 by infinity దీని వాల్యూ కూడా 0 2 minus 0 plus 0 అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 2 3 plus 0 అంటే ఎంత అవుతుందంటే 3 అంటే ఫైనల్ ఏంటి వచ్చింది లిమిట్ n tends to infinity 2n² - 5n + 7 / 3n² + 7 వాల్యూ ఎంత అవుతుందంటే 2 / 3 ఇది ప్రాబ్లం ఈ 2 ప్రాబ్లమ్స్ కో క్లియర్ గా నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే ప్రాబ్లమ్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం